శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనశేషం స్వామి, ఈ కలియుగంలో నీకు జరిగిన ఘోర అపచారానికి ఆ నీచుల తరపున నేను క్షమాపణ కోరుకుంటున్నానయ్యా. ఏమిటి నాన్నగారు, ఏమిటి కళ్ళలో నీళ్లు? నా స్వామి వెంకటేశ్వరుడికి అపచారం జరిగిపోయిందిరా. ఆయన సేవలోనే బ్రతుకుతున్న నా గుండె పగిలిపోతుంది. అర్థమైంది నాన్న. ఆ దుర్మార్గులు తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులంతా పరమపవిత్రంగా భావించే లడ్డూని జంతువుల యొక్క కొవ్వులతో తయారు చేసిన నూనె లడ్డూలో కలిపి ఆ దేవదేవుని అపవిత్రం చేయాలని కుట్ర చేశారు. అదే కదా మీ బాధ? అవును శ్రీనివాసు, నా దేవదేవుడికి జరిగిన అపచారానికి ప్రాయచిత్తం ఎలా జరుగుతుందో తెలియక మనోవేదన పడుతున్నాను. మీరేం బాధపడకండి నాన్నగారు, మీరే అంటున్నారుగా ఆ దేవదేవుడు దుర్మార్గులకు సరైన శిక్ష పడేలా చేసి ఆయన ఆలయాన్ని ఆయనే పవిత్రం చేసుకుంటారు. నువ్వు ఈ మాట అంటుంటే మనసు కాస్త స్థిమితంగా ఉందిరా శ్రీనివాస. అది ఖచ్చితంగా జరుగు తీరుతుంది నాన్నగారు. కలియుగ దైవం ఆ వెంకటేశ్వరుడు భక్తుల పాలిట కొంగు బంగారం, ఆయనే అన్ని చూసుకుంటాడు. జరిగిన అపచారాన్ని సరిదిద్ది దుష్ట సంహారం చేసి మళ్ళీ ఆయనే వెలుగుని పదింతల దేవిప్యమానంగా చేసుకుంటారు. మీరేమీ బాధపడకండి. అది త్వరగా జరగాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నాను రాణ. ఆయన ఓం నమో వెంకటేశాయ గోవింద. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనశేషం స్వామి, ఈ కలియుగంలో నీకు జరిగిన ఘోర అపచారానికి ఆ నీచుల తరపున నేను క్షమాపణ కోరుకుంటున్నానయ్యా. ఏమిటి నాన్నగారు, ఏమిటి కళ్ళలో నీళ్లు? నా స్వామి వెంకటేశ్వరుడికి అపచారం జరిగిపోయిందిరా. ఆయన సేవలోనే బ్రతుకుతున్న నా గుండె పగిలిపోతుంది. అర్థమైంది నాన్న. ఆ దుర్మార్గులు తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులంతా పరమపవిత్రంగా భావించే లడ్డూని జంతువుల యొక్క కొవ్వులతో తయారు చేసిన నూనె లడ్డూలో కలిపి ఆ దేవదేవుని అపవిత్రం చేయాలని కుట్ర చేశారు. అదే కదా మీ బాధ? అవును శ్రీనివాసు, నా దేవదేవుడికి జరిగిన అపచారానికి ప్రాయచిత్తం ఎలా జరుగుతుందో తెలియక మనోవేదన పడుతున్నాను. మీరేం బాధపడకండి నాన్నగారు, మీరే అంటున్నారుగా ఆ దేవదేవుడు దుర్మార్గులకు సరైన శిక్ష పడేలా చేసి ఆయన ఆలయాన్ని ఆయనే పవిత్రం చేసుకుంటారు. నువ్వు ఈ మాట అంటుంటే మనసు కాస్త స్థిమితంగా ఉందిరా శ్రీనివాస. అది ఖచ్చితంగా జరుగు తీరుతుంది నాన్నగారు. కలియుగ దైవం ఆ వెంకటేశ్వరుడు భక్తుల పాలిట కొంగు బంగారం, ఆయనే అన్ని చూసుకుంటాడు. జరిగిన అపచారాన్ని సరిదిద్ది దుష్ట సంహారం చేసి మళ్ళీ ఆయనే వెలుగుని పదింతల దేవిప్యమానంగా చేసుకుంటారు. మీరేమీ బాధపడకండి. అది త్వరగా జరగాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నాను రాణ. ఆయన ఓం నమో వెంకటేశాయ గోవింద.